హలో అండి, ఈ వీడియోలో వచ్చేసి ఈరోజు సోమావతి అమావాస్య సందర్భంగా అయిత కవిత గారు అలాగే నిజాం నవ్య గారు సోమావతి అమావాస్య నోం చేసుకున్నారండి. ఈ సోమావతి అమావాస్య నోం ఎలా చేసుకున్నారు ఏంటి అనేది పూర్తిగా విశేషాలన్నీ కూడా వీడియోలో చూద్దాము. చాలా చక్కగా చెప్పారు, తనన్నీ కూడా చక్కగా రాసి కూడా పంపించారు కవిత గారు మనకి ఎలా చేసుకోవాలి ఏంటి వాళ్ళు ఎలా చేసుకున్నారు అని కూడా కథ కూడా మనకు పంపించారు. స్కిప్ చేయకుండా వీడియో అంతా చూడండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదండి, మల్లికార్జున స్వామి ఆలయం అంట బోలక్పూర్లో ఉంది. కవిత గారు వాళ్ళ అత్తగారు కలిసి ఈ టెంపుల్కి వెళ్ళారంట. అక్కడ రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారనమాట. ఇలా చేయడం వల్ల జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగిపోతాయని అలాగే సంతాన అభివృద్ధి సౌభాగ్యం కలుగుతాయని నమ్ముతారు. కవిత గారు అలాగే వారి అత్తగారు ఈ టెంపుల్కి వచ్చారంట అండి. అలాగే చెట్టుకు వేసుకోవడానికి వస్తువులన్నీ కూడా తీసుకొని ఈ టెంపుల్కి వచ్చారు. దర్శనం చేసుకొని చక్కగా దేవుణ్ణి వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ 108 చుట్ల దారం కూడా చుట్టారంట. అలాగే ఒక్కొక్క ప్రదక్షిణ చేస్తూ కూడా వాళ్ళు తెచ్చుకున్న వస్తువులన్నీ కూడా చెట్టుకు వేస్తూ ఇలా దారం చుడుతూ ఉన్నారంట. 108 చుట్లు చూస్తున్నారు కదా, వాళ్ళు చెట్టుకు వేసుకోవడానికి తీసుకొచ్చిన వస్తువులు మొత్తం 20 వస్తువులు తీసుకొచ్చారంటే 20 రకాలు అన్నమాట. మొరిపళ్ళు, చిటి గాజులు, కాయిన్స్ ఇక్కడ రాసి కూడా పంపించారు వాళ్ళు ఏమేమి ఐటమ్స్ చెట్టుకు వేసుకున్నారో. ఇది వచ్చేసి వాళ్ళకి 11 సోమవతి అమావాస్య అని అంట అండి. 11 సోమవతి అమావాస్యలకి ఇలా ప్రతిసారి కూడా కొన్ని వస్తువులను చెట్టుకు వేసుకున్నారంట. ఈ రోజుతో 108 వస్తువులు వాళ్ళు వేసుకున్నారంట చెట్టుకి. చూస్తున్నారు కదా ఇక్కడ రాసి పంపించారు, చాక్లెట్స్, బుక్క గులాల ప్యాకెట్స్, నవరత్నం ఆయిల్ ప్యాకెట్స్, వత్తులు, పువ్వులు, గ్రేప్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకుని చూడండి ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నారో అబ్బా. ఇవన్నీ కూడా వాళ్ళు రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తూ దారం చుడుతూ ఈ వస్తువులన్నీ కూడా చెట్టుకు వేసుకున్నారంట. మొత్తం 108 వస్తువులు ఇప్పటి వరకు వాళ్ళు వేసుకున్నారంటండి. 11 సోమవారాలు వేసుకున్నారంట కవిత గారు. అలాగే ఓడిబియ్యం కూడా పోసారంటండి చెట్టు దగ్గర గౌరమ్మని పెట్టుకొని. వాళ్ళ అత్తగారు అలాగే కవిత గారు ఇద్దరు కూడా ఓడిబియ్యం పోసారంట అక్కడ గౌరమ్మని పెట్టుకొని. అక్కడ వచ్చిన 35 అందరికీ కూడా వాళ్ళు చెట్టుకు వేసుకున్న వస్తువులని ఇచ్చారంట. చాలా బాగా చేసుకున్నారు కదండి వీళ్ళు, చక్కగా చెట్టుకు ఓడిబియ్యం పోసారు, అన్ని వస్తువులు కూడా చెట్టుకు వేసుకున్నారు. అలాగే నవ్యకారు కూడా కుటుంబాలలో వాళ్ళ ఊళ్ళో వాళ్ళ అత్తగారితో వాళ్ళు కూడా చెట్టుకి ఇలా పూజ చేసుకున్నారంట. వాళ్ళు కూడా 108 ప్రదక్షిణలు చేసి చెట్టుకి 20 రకాల వస్తువులని వేసుకున్నారంట. తనది కూడా ఇది 11 సోమవతి అమావాస్య అంటండి, తను కూడా 108 వస్తువులను చెట్టుకు వేసుకున్నారంట. తను కూడా ఓడిబియ్యం పోసారంటే చెట్టుకి వాళ్ళ అత్తగారు అలాగే నవ్య గారు. కవిత గారి ముందు సోమవతి అమావాస్య రోజు ప్రతిసారి కూడా తను ఇలా పండ్లు పెట్టుకొని అలాగే చెట్టుకి ఓడిబియ్యం పోసుకున్నారంటే ముందు పిక్చర్స్ ఇవన్నీ కూడా చూసారు కదా. సోమవతి అమావాస్య రోజు ఇలా చెట్టుకి 108 చుట్ల దారం చుడుతూ చెట్టుకి ఏదైనా వస్తువులు వేసుకోవడం ఇలా చేస్తూ ఉంటారండి. 11 సోమవతి అమావాస్యలు లేదా 16 లేదా 21 సోమవతి అమావాస్యల నోం చేసుకుంటారనమాట. చాలా బాగా చేసుకున్నారు కవిత గారు. ఇన్ని ఐటమ్స్ అన్నీ కూడా మీరు గ్యాదర్ చేసి చెట్టుకు వేసుకోవడం అంటే చాలా గ్రేట్. ఇవన్నీ కూడా అక్కడ గుడికి వచ్చిన 35 ఇస్తారంటండి. మిగిలిపోతే కూడా ఏమైనా ఫంక్షన్స్లో గుడి దగ్గర ఎవరైనా 35 ఉంటే అందరికీ కూడా ఇవన్నీ కూడా పంచిపెడతారంట వాళ్ళు. అలాగే కవిత గారు వచ్చేసి మనకు సోమవతి అమావాస్య నోము కథ కూడా పంపించారండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది, తప్పకుండా చదవండి. స్టోరీ అయితే చాలా బాగుంది. మనము ఈ నోము కథ చదివితే మనకు కూడా చేసుకోవాలి అనే ఇంట్రెస్ట్ వస్తుంది. చాలా బాగుంది, వీలైన వాళ్ళు తప్పకుండా ఈ నోము కథ చదవండి. కవిత గారు చాలా బాగుందండి, మీరు పంపించిన మీరు చేసుకున్న సోమవతి అమావాస్య నోము సూపర్గా చేసుకున్నారండి. తెలియని వాళ్ళకు కూడా తెలుస్తుంది మీరు ఇలాంటి నోములన్నీ చాలా చేసుకోవాలని కోరుకుంటున్నాను. చాలా అంటే చాలా బాగా చేసుకున్నారండి. ఇలాగే మాకు ఇవి ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తూ ఉండండి. చాలా చాలా థ్యాంక్స్ అండి మరొకసారి. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరికథలు.